మరొక్కసారి ఈ మా తెలుగు ఆరాధనలో లైవ్లో పాల్గొన్న మీ అందరికీ శుభములు. మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చినట్లయితే, ఆన్లైన్ సర్వీస్ తొలిసారిగా చూస్తున్నట్లయితే గనక, మీకు స్క్రీన్ మీద ఒక బార్కోడ్ కనిపిస్తుంది. మీరు మీ ఫోన్తో గనక దాన్ని స్కాన్ చేసినట్లయితే ఒక గూగుల్ ఫామ్కి వెళ్తారు. మీరు మీ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినట్లయితే గనక, మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా అక్కడ మెన్షన్ చేసి మాకు పంపించినట్లయితే గనక, మా పాస్టల్ టీమ్కి ఆ డేటా వచ్చి మేము మీ గురించి ప్రార్థించగలము. అలాగే ఇంకా మీ బంధువులతోనూ మీ స్నేహితులతోనూ ఈ సర్వీస్ గురించి మాట్లాడగలరు. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే, సర్వీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక షేర్ చేయగలరని నమ్ముతున్నాము. అలాగే మాకు ఇంగ్లీష్లో కూడా ఆరాధన ఉంది. ప్రతి ఆదివారము 10 మేము మా ఇంగ్లీష్ ఆరాధన కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మా సర్వీస్ నచ్చినట్లయితే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ఇక్కడే మీరు మా ఇంగ్లీష్ ఆరాధన కూడా చూడవచ్చు. సో ఇప్పుడు మనము వాక్య పట్టణంలోకి వెళ్దాం. ఈరోజు మనము ముఖ్యంగా ఆరాధన గురించి నేర్చుకుందాం. దేవుణ్ణి ఆరాధన ఎలా ఆరాధించాలి, ఆరాధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఒక 5 మనం నేర్చుకుందాం. మనము మన జీవితంలో ఎప్పుడైనా సరే మనకి రోల్ మోడల్గా ఎవరు ఉండాలి అంటే యేసుప్రభు వారు ఉండాలి. యేసుప్రభు వారు మీరు చూసినట్లయితే, తను బాప్తిస్మం తీసుకొని తర్వాత 40 వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. అక్కడ సాతాను వచ్చి యేసుప్రభు వారిని శోధించినట్లుగా చూస్తాం మనం. అక్కడ 3 సాతాను గారు వేసినట్లు, అలాగే యేసుప్రభు వారు దానికి ఆన్సర్ ఇచ్చినట్టుగా చూస్తాం. దాంట్లో మీరు ఒక ప్రశ్న ముఖ్యంగా చూసినట్లయితే గనక, అక్కడ మత్తయి సువార్త 4:8-10 మీకు అక్కడ ఇలా రాయబడి ఉంది. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసువానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవల్లని రాయబడి ఉన్నదనను. సో అక్కడ మీరు చూసినట్లయితే గనక, సాతాను గాడు యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్న అన్ని చూపెట్టి 2 అడుగుతున్నాడు. 1, నీవు సాగిలపడి, 2, నాకు నమస్కారం చేసి. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాతానికి ఉన్నటువంటి ప్రథమ ఆర్ ప్రైమరీ గోల్ ఏంటిది అంటే, మన ఆరాధనని యేసుప్రభు వారి నుంచి లేదా త్రిత్వమై ఉన్నటువంటి దేవుని నుంచి తొలగించి సాతాను మీదకి మళ్లించేలాగా చేయడమే వాడి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇక్కడ యేసుప్రభు వారిని సైతం తను వదిలిపెట్టలేదు. అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, యేసుప్రభు వారిని కూడా, హే నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇవన్నీ ఇస్తాను నీకు అన్నట్టుగా మనము అక్కడ చూస్తున్నాము. అలాగే మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే కనుక, దానియేలు జీవితంలో కూడా, దానియేలు గ్రంథము 6 చూస్తే కూడా అక్కడ ఉన్నటువంటి తన కొలీగ్స్ కొంతమంది, ఓకే, తనతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి కొంతమంది దీని మీద పన్నాగము పన్ని ఎలాగైనా ఇరికించాలి అన్న ఒక ఉద్దేశంతో రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొచ్చినట్లుగా చూస్తాం. ఆ శాసనంలో ఏంటిది అంటే, రాజుగారికి తప్ప ఇంకెవరికైనా మ్రొక్కకూడదు, మ్రొక్కితే కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి సింహాల్లో బోన్లో పడేస్తాము అన్నట్టుగా అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. దానియేలు గ్రంథం 6:7 కూడా మనం ఇలా చూస్తాము. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా, 30 వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏమనవి చేయకూడదు, ఎవడైనను చేసిన ఎడ్ల వాడు సింహముల గుహలో ప్రడదోయబడును. సో ఈ విషయం తెలిసినప్పటికీ కూడా దానియేలు యథాప్రదంగా తను యెరూషలేము తట్టు తిరిగి మోకరించి 3 ప్రార్థన చేసినట్టుగా మనము అదే 10 చూస్తాం. దానియేలు గ్రంథం 6:10. సో మీరు పాత నిబంధన గ్రంథం చూసినా కూడా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం ఇక్కడ వెంటనే యేసుప్రభు వారు బాప్తిజం తీసుకోవడము, అరణ్యానికి వెళ్ళడం, అక్కడ సాతాను వచ్చి శోధించినప్పుడు కూడా మనం స్పష్టంగా చూస్తే, సాతాను గాడి ఒక ప్రథమ గోల్ ఏంటిది అంటే, నీ ఆరాధన నా ఆరాధన ఫోకస్ అనేది దేవుడి పైన కాకుండా సాతాను పైన ఉంచడం, ఆర్ దేవుని నుంచి తప్పించడమే వాడి యొక్క లక్ష్యం. సో మనము అసలు ఆరాధనలో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటిది, అవి మన ఆరాధనలో ఉన్నాయా లేదా అన్నది ఈరోజు నేర్చుకొని, అవి లేకపోతే కనుక అవి మన ఆరాధనలో కూడా ఉండుటకు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్ళునట్లుగా మనం ఈరోజు మనం నేర్చుకుందాం. సో మొదటి సెంచరీ
అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు గురించిన వారి సంఘంలో ఎలా కూడుకునే వాళ్ళు, వాళ్ళకి సంఘంలో ఉన్న సమస్యలు ఏంటిది అన్నది మనం తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యగ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. అపోస్తుల కార్యగ్రంథంలో మనము మొదటి సంఘం అక్కడ ఎలా ప్రతిరోజు కూడుకుంది, వాళ్ళు కూడుకున్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించినారు అన్నది మనకి అపోస్తుల కార్యగ్రంథము 3:42-47 మనకి క్లియర్గా రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాము. అపోస్తుల కార్యగ్రంథము 2:42-47 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చేయుటను ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంటూ ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సో అక్కడ మీరు ఈ 42-47 చూస్తే కనుక మనకు 42 వచనంలోనే కొన్ని విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ సహవాసం ఆర్ వారి యొక్క ఆరాధనలో మొదటిగా అపోస్తులుల బోధయందు, సో వారు అనుదినము ఈ బోధయందు ఉండినట్టుగా, అలాగే సహవాసమందు సహవాసము, అలాగే రొట్టె విరుచుట యందు ఓకే అంటే కమ్యూనియన్ అందు, అలాగే ప్రార్థన చేయుట యందు ప్రార్థన ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మీరు 45 కూడా వస్తే కనుక వారికి ఉన్నదంతా కూడా అమ్మేసి ఒక లంసం అమౌంట్గా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా ఇచ్చుట అంటే గివింగ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగే 46 కూడా దేవుని స్తుతించుట అన్నది కూడా మనం చూస్తున్నాము. సో ఈ 6 మనం చూసినట్లయితే కనుక అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, తర్వాత అక్కర్లో ఉన్న వారికి ఇచ్చుట, దేవుని స్తుతించుట అన్న విషయాలు మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా 5 మనం నేర్చుకొని అవి ఇప్పుడు మన ఆరాధనలో ఉన్నాయా లేవా, ఓకే మనం కుటుంబంగా కలిసి దేవుని ఆరాధించినప్పుడు ఇవి ఈ 5 ఉన్నాయా లేదా మనం సంఘంగా కూడుకొని దేవుని ఆరాధించినప్పుడు ఈ 5 ఉన్నాయా లేవా, లేదా మనం ఇండివిజువల్గా కూడా ఉన్నప్పుడు దేవుని ఆరాధించి స్తుతించినప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నది మనం ఒక్కసారి మనము ఈరోజు నేర్చుకున్నాం. సో మొదటిది బోధ. సో వాక్య బోధ అనేది అప్పుడున్న అపోస్తులు వీళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడు వాళ్ళు బోధించడం అపోస్తుల బోధ అన్నది మనం చూస్తున్నాము. సో ప్రతి ఆదివారం కూడా మనం చూస్తే, అలాగే ఈ తెలుగు ఆరాధన కానివ్వండి, ఇంగ్లీష్ ఆరాధన కానివ్వండి, మీరు చూస్తే ప్రసంగికులు ఆర్ దైవజనులు ఆర్ వారు ప్రతిరోజు అంటే ఆర్ కూడుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాము. సో మనము దేవుని బిడ్డలుగా వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ మత్తయి సువార్త 4 చూస్తేనే కనుక సాతాను యేసుప్రభు వారితో మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే వాక్యం నుంచే యేసుప్రభు వారికి కోట్ చేస్తాడు. ఏమంటాడంటే, హే వాక్యంలో ఉంది కదా, నువ్వు ఇక్కడ నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు కదా, దూకేసేయి అన్నట్టుగా సాతాను అంటాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఏమంటారంటే, అది కాదు, నువ్వు నీ దేవుడైన యెహోవాని శోధించకూడదు అన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ స్పష్టంగా కీర్తన గ్రంథము 91 నుంచి సాతాను గారు కోట్ చేసినట్టుగా చూస్తాం. సో మనకన్నా మనందరికన్నా ఎక్కువ వాక్యం సాతాను గారికే తెలుసు. సో మనం కనుక వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే బిడ్డలుగా, లేదా వాక్యాన్ని వినే బిడ్డలుగా మనం లేకపోతే, లేదా మన ఆరాధనలో ఈ వాక్య బోధ అన్న లేకపోతే, మనల్ని సాతాను గారు ఇట్టే తుంచివేసే అవకాశం ఎంతో ఉంది. మీరు అందుకే పౌలు కొరంధీలోకి రాసినప్పుడు కొరంధీ సంఘానికి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళకు ఒక ప్రశ్న కాదు, మీకు ఎప్పుడైనా సంఘంలో ఉన్న గొడవలు, మొదటి శతాబ్దంలో సంఘంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కనుక మొదటి కొరంధీలు 2 చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి కొరంధీల్లో పౌలు రాస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న వారికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏం ప్రశ్నలు అంటే, యేసుప్రభు వారు పునరుద్ధానం గురించిన ప్రశ్నలు ఉంటాయి. సో ఆ వాటికి జవాబుగా మొదటి కొరంధీలకు రాసిన పత్రికలో పౌలు ఏం రాస్తాడంటే 15:3-4 మీరు చూసినట్లయితే కనుక అక్కడ స్పష్టంగా పౌలు మెన్షన్ చేస్తాడు. ఏం మెన్షన్ చేస్తాడంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. మొదటి కొరంధీల పత్రిక 15:3-4 అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సో అక్కడ పౌలు స్పష్టంగా ఏం తెలుపుచున్నాడంటే, లేఖనముల ప్రకారము ప్రభువారు పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను,
తిరిగి లేచిన మూడో దిన. సో లేఖనముల ప్రకారం, సో లేఖనములు ఏం చెప్తున్నాయి అన్నది మన ఆరాధనలో ప్రతిరోజు మన ఆరాధనలో ఈ బోధ అనేది ఉంటే కనుక లేఖనములు స్పష్టంగా ఏం చెప్తుందో మనకు తెలుస్తుంది. తెలియకపోతే మనం చాలాసార్లు కూడా ఈ సొసైటీలో క్విక్గా ప్రతీదీ మారుతున్న ఈ సమాజంలో మనము మారని వాక్యంలో స్థిరంగా లేకపోతే గనక మనము ఈజీగా ఇట్టే సాతానుగాడు మనల్ని తృంచివేయగలడు. మనం ఒక్కొక్కసారి మీరు వాక్య భాగంలో చూసినట్లయితే కనుక ఒకసారి ఒక కొండ మీదకి వెళ్ళి యేసుప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు అక్కడ పేతురు ఉంటాడు. పేతురు ఈ రూపాంతరము ఈ సీన్ని చూసి చాలా సంతోషపడి ఆర్ మైమర్చిపోయి ఏమంటాడంటే వెంటనే, ప్రభువా యేసుప్రభువా ఇక్కడే మీకు మూడు పర్ణశాలలు కట్టేద్దాం, ఒకటి మీకు ఒకటి ఏలియాకి ఒకటి మోషేకి అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. ఒకసారి నాతో కలిసి మీరు లూకా సువార్త 9:33 తీస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. లూకా సువార్త 9:33 ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరగకే చెప్పిన. సో పేతురు ఈ యేసుప్రభు వారి రూపాంతరం చెందడం చూసి అలాగే ఏలియా మోషే ఇద్దరు వచ్చి అక్కడ యేసుప్రభు వారితో మాట్లాడడం చూసినప్పుడు చాలా ఏమనాలి అంటే ఒక మంచి స్టేట్లోకి, ఒక సంతోషకరమైన స్టేట్లోకి వెళ్ళి తను వాక్యం లో ఉన్నది మర్చిపోయి, హే ఇక్కడ ముగ్గురికి మూడు పర్ణశాలలు కట్టేసి ఇక్కడే మనం ఉందాం అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ మీరు చూస్తే యేసుప్రభు వారు వెంటనే రూపాంతరం చెందగానే ఆ సీన్ అయిపోయిన తర్వాత యేసుప్రభు రే చలో నేను వచ్చింది పాపుల కొరకై మరణించి మళ్ళీ తిరిగి లేవడానికి, ఇక్కడ మనం పర్ణశాలలు కట్టుకొని ఇక్కడే ఉండడానికి అచ్చలో మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. సో మనము దేవుని బిడ్డలుగా మనము బోధ ఆర్ బోధని వినే బిడ్డలుగా అలాగే మన పిల్లలకి మన ఫ్రెండ్స్కి కొన్నిసార్లు మనకు మనము కొన్నిసార్లు మనకున్న ప్రశ్నలు కూడా బోధించుకోవాల్సి వస్తుంది. మనం యేసుప్రభు వారిని ఆర్ పరిశుద్ధాత్మ దేవా నాకు ఈ వాక్య భాగం అర్థం కావట్లేదు, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టెల్ అని మనం దేవుని అడిగినట్లయితే ప్రభు వారు మనకి స్పష్టంగా హెల్ప్ చేస్తారు. మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే కనుక అప్పటి వరకు మోషే లీడర్షిప్లో, అంటే మోషే ఈ జనాంగాన్ని అందరినీ లీడ్ చేసిన తర్వాత యెహోషువా వస్తాడు. యెహోషువా జాష్వా వచ్చినప్పుడు జాష్వాకి ఈ భారం అంతా వస్తుంది. అప్పుడు అందరికీ ప్రజలకి తెలుసు మోషే ఎంత మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి. అప్పుడైతే ఈ యెహోషువా జాష్వా వచ్చాడో జాష్వాకి కొంత భయం ఉంటుంది, ఇప్పుడు నేను ఎలా లీడ్ చేయాలి మనుషుల్ని, ముందేమో దగ్గర ఒక 7 సామ్రాజ్యాలు ఉన్నాయి వాటిని ఎలా జయించాలి అనుకున్నప్పుడు జాష్వా ఆర్ యెహోషువా జాష్వా 1:8 మీరు చూస్తే ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ప్రభువారు ఏం చెప్పారంటే యెహోషువాతో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. సో అక్కడ మీరు ఆ వర్షంలో చూస్తే స్పష్టంగా దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడ్ల నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నీకు సక్సెస్ని తీసుకొస్తానని ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. సో మన ఆరాధనలో ఈ వాక్య పఠనము ఆ వాక్య బోధ ఆ వాక్య ధ్యానము అన్నది తప్పకుండా ఉండాలి. ఈ జనరేషన్లో మరి ముఖ్యంగా నేను ఒక 10 క్రితం కూడా ఈ హార్డ్ కాపీ బైబిల్ని తీసుకెళ్ళడం అలవాటు ఉంది. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్లో ఒక యాప్స్ వచ్చాయి, యాప్స్ రావడం వల్ల నేను ఎప్పుడైనా వాక్యం చదువుకుంటానులే అన్న ఒక ఉద్దేశంతో మనం దాన్ని ప్రోకాసినేషన్ అంటారు, అంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ రేపు చదవడంలే ఎల్లుండి చదవడం అని చెప్పి వాక్యం చదవని బిడ్డలుగా ఉంటే కనుక మన చుట్టుపక్కలలో సాతానుగాడు రెడీగా యేసుప్రభు వారిని సైతం వదలలేదు. యేసుప్రభు వారి దగ్గరికే వచ్చి ఒక కాన్వర్జేషన్ చేస్తాడు సాతాను, ఓకే నువ్వు అలా చేస్తావా ఇలా చేస్తావా లేదా నాకు నమస్కారం చేయి నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని. ఇంకా మనము నీవు నేను ఎంత తప్పకుండా మన పక్కకు వచ్చి డెఫినెట్గా మనల్ని మన ఫోకస్ని మన ఆరాధనలో దేవుణ్ణి మహిమపరచకుండా ఆ ఫోకస్ని తప్పించే విధంగా వాడు తప్పకుండా చేస్తాడు. సో మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగైతే బోధయందు ఉన్నారో నిలిచి ఉన్నారో మనం కూడా అలా క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. రెండోది మీరు చూస్తే సహవాసమందును రొట్టె విరుచుటయందును వారు ఉండిరి అన్నట్టుగా మనం చూస్తున్నాము. సో క్రైస్తవులకి సహవాసం చాలా ఇంపార్టెంట్. సాతానుగాడు ఎవరిని పట్టుకుంటాడు అంటే ఒక ఐసోలేటెడ్ బిలీవర్, అంటే ఎవరైతే ఒక క్రైస్తవుడు ఏ సహవాసంతో కూడా లేకుండా ఇండివిజువల్గా ఉంటాడో వాణ్ణి ఈజీగా క్యాచ్ చేసేయగలనమాట. మీరు అందుకే ఆదికాండం చూసినప్పుడు కూడా అవ్వతో సర్పం మాట్లాడినప్పుడు స్పష్టంగా మీరు చూస్తారు అవ్వ ఒంటరిగా ఉన్నట్టుగా మనం చూస్తాం, ఆదాం అక్కడ లేడు. సో ఎప్పుడైతే అవ్వ ఒంటరిగా ఉందో ఆదాం లేకుండా సర్పం అక్కడ మాట్లాడి క్రాఫ్టీనెస్ చాలా తెలివిగా అవునా ఇది తినొచ్చు కదా అని ల్యూర్ చేసి
పాపంలో పడేసినట్టుగా మనం అక్కడ స్పష్టంగా చూస్తాం. అలాగే దావీది కూడా మీరు చూస్తే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉంటే మనం టెర్రస్ మీద హ్యాపీగా రిలాక్స్ అవుతూ అలా కింద బత్షెబను చూసి పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. సో మీరు బైబిల్లో అనేక అంశాలు మీరు చూసుకున్నట్లయితే కనుక, బిబ్లికల్ క్యారెక్టర్స్ చాలా చూసుకున్నట్లయితే కనుక, ఎప్పుడైతే ఈ ఒంటరిగా ఉంటామో మనము శోధనలోకి గురవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో సాతాన్ గారు కూడా ఎవరిని కనిపెడుతూ ఉంటాడంటే, ఈ సహవాసంలో లేనివాడు ఎవరు అన్నది బాగా క్యాచ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిన తర్వాత, ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ డివైస్ ఫోన్ వచ్చిన తర్వాత, ప్రతి ఒక్కరూ సెక్లూడెడ్గా ఇండిపెండెంట్గా అయిపోయి ఇంటర్నెట్లో కలిసి ఉంటున్నారు, కానీ ఫిజికల్గా ఫెలోషిప్ లేకుండా అయిపోతుంది. ఆ ఫిజికల్గా ఫెలోషిప్ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు సాతాన్ గాడు ఖచ్చితంగా మనల్ని శోధనలో పడేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనము ఖచ్చితంగా మనం ఒక ఫెలోషిప్లో ఖచ్చితంగా ఉండి ఒక సహవాసంలో ఉండాలి. కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది సహవాసానికే వెళ్ళరు. ఏంటంటే నాకు చాలా తెలుసు వాక్యం, నేను సహవాసానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేనే ఒక సహవాసం అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. కానీ గుర్తెరగండి, అలా ఒక్కడివి మేబీ ఉంటావేమో, ఒక 6 నెలలు ఉంటామేమో, ఒక సంవత్సరం ఏ సహవాసంలో లేకుండా మనంతటా మనమే ప్రార్థన చేసుకుని ఆరాధించుకుంటూ దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్తామేమో, కానీ ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత మనం శోధనలో పడిపోయే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. మనం శోధనలో పడిపోయి పాపం చేస్తే దాని నుంచి మనకి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. సో మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగైతే సహవాసంలో ఉన్నారో మనమందరం కూడా సహవాసంలో ఉండాలి. దేవునితో ఇండివిజువల్గా సహవాసం కలిగి ఉండాలి, అలాగే తోటి క్రైస్తవులతో కలిసి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మన కుటుంబంతో కలిసి ఒక ఫెలోషిప్గా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. సో ఈ రొట్టె విరుచుటయందు ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆల్మోస్ట్ ప్రతిసారి గ్యాదర్ అయిన కూడుకున్న ప్రతిసారి కూడా రొట్టె విరిసి ఈ లార్డ్స్ టేబుల్ని పాటించినట్టుగా మనం చూస్తాము. ఆ సిగ్నిఫికెన్స్ అంటే దాన్ని ప్రతి అక్కడ వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా, హే యేసుప్రభు వారు మన కొరకు ఆయన రక్తం చిందించి ఆయన బాడీ దెబ్బలు తిన్నది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మన సిన్ అని గుర్తెరిగి, ప్రభువా ఇవాళ మేము యేసుప్రభుతో ఒక రిలేషన్షిప్, ఆ తండ్రి అయిన యెహోవా దేవుడితో రిలేషన్షిప్ ఉందంటే అది యేసుప్రభు ఒక సాక్రిఫైస్ ఆర్ అర్పణము అన్నది వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఆ కమ్యూనిని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. మీరు అదే కొరింథీ సంఘం చూసినట్లయితే కనుక, అక్కడ ఈ మళ్ళీ లార్డ్స్ కమ్యూనియన్లో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు మంచిగా ఆరాధించే సంఘమే, కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సంఘంలో. ఒక ప్రాబ్లం ఏంటంటే రొట్టె విరుచుట వచ్చినప్పుడు కొంతమంది ధనిక యూదులు ఏం చేసేవాళ్ళంటే, యూదుల నుంచి క్రైస్తవులైన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు సాయంత్రము ఈ పేదవాళ్ళు లేకపోతే ఈ స్లేవ్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా వాళ్ళే ఈ రొట్టె విరిచేయంటూ పాల్గొనేటట్టుగా ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత రాత్రి సమయం అయిన తర్వాత వీళ్ళు పనులు పని చేసుకొని వచ్చిన తర్వాత, ఈ పేదవాళ్ళు స్లేవ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు సపరేట్గా మళ్ళీ రొట్టె విరిచేటట్టు ఉంటుండేవాళ్ళు. అప్పుడు పౌలు వీళ్ళకి గట్టిగా చెప్తాడు, హే మీరు చేస్తుంది తప్పు కొరింథీ సంఘమా, మీరు ఆ డిస్క్రిమినేషన్, ఆ తేడా, ఆ విభేదం మీరు చూపించకూడదు. మీరు ఆ చూపిస్తే కనుక మీరు అసలు మంచి సహవాసమే కాదు, అసలు మీరు చేస్తున్న తప్పు అన్నట్టుగా స్పష్టంగా అక్కడ మనము పౌలు వాళ్ళని గద్దించినట్టుగా చూస్తాము. అలాగే ఈ రొట్టె విరుచుట అన్నది దేవుడి యొక్క ఆజ్ఞ, యేసుప్రభు వారు ఇచ్చినటువంటి కమాండ్మెంట్. చాలామందికి తెలియదు అది. మీరు అదే మొదటి కొరింథీ పత్రిక 11:24 చదివితే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అని చెప్పాను. యేసుప్రభు వారు చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. చాలామంది కూడా, అబ్బా నేను అంత పవిత్రుడిని కాదు, నేను రొట్టె విరిచేటందు నేను అంత పాల్గొని అంటే, నువ్వు ఎప్పటికీ పవిత్రుడు కాలేవు. చివరి శ్వాస వరకు కూడా మనం అపవిత్రులుగానే ఉంటాం. మనకి 2వ రాకడలో వచ్చినప్పుడు, మనకు మహిమ శరీరంలో వచ్చినప్పుడే పాపము ఒక ప్రజెన్స్ మనలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వరకు కూడా మనం పాపాన్ని జయిస్తూనే ఉంటాం, శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. పోయిన తెలుగు ఆరాధనలు మీరు చూస్తే కనుక పరిశుద్ధత గురించి స్పష్టంగా రెవరెండ్ జి పీటర్ గారు చెప్పినట్టుగా మనం చూస్తాం. మనము మన చివరి శ్వాస వరకు కూడా పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. ఎంత పరిశుద్ధపరచబడ్డప్పటికి కూడా పాపము ఒక ఉనికి మనలో తప్పకుండా ఉంటుంది, ప్రజెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు మహిమ శరీరాలు వస్తాయో, 2వ రాకడలో వస్తాయో, అప్పుడు ఆ ప్రజెన్స్ తీసివేయబడుతుంది. సో నీ చివరి శ్వాస వరకు కూడా గుర్తెరగాల్సింది ఏంటంటే, నీవు నేను అపవిత్రులమే. సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మనం ఖచ్చితంగా పాల్గొనాలి. సో మొదటిగా బోధ అనేది ఉండాలి అన్నది మనం నేర్చుకున్నాం. రెండోది సహవాసము, రొట్టె విరుచుటలో పాల్గొనాలి అన్నది మనం నేర్చుకున్నాం. మూడోదిగా ప్రార్థన. ఇంకా మన క్రైస్తవులకు ప్రార్థన గురించి చెప్పనవసరం లేదు. నాకు తెలిసి మన అందరం కూడా మంచి ప్రార్థించే బిడ్డలు నేను నమ్ముచున్నాను. కానీ మనం చాలాసార్లు ప్రార్థించినప్పుడు మనం నీరసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మరి ముఖ్యంగా క్రైస్తవుడిగా ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రార్థనని మనం చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. చాలాసార్లు అబ్బా ప్రార్థన చేస్తే జరుగుతుందా అని, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాయి, కరోనా పోవట్లేదు ప్రపంచంలోకి వెళ్ళి, ప్రార్థన చేసి ఏం లాభము
అని అనుకొని నిరుత్సాహపడిపోయే స్థితిలోకి కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాం. కానీ మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, మనం దేవుని ఆరాధనలో పాల్గొన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన అనే ఒక అంశము ఖచ్చితంగా ఉండాలి. వాకి బోధ, సవాసము, రొట్టెవిచ్చుట, ప్రార్థన అనేది కూడా తప్పకుండా ఉండాలి. మీరు యాకోబు పత్రిక మోస్ట్ ప్రాక్టికల్ బుక్ ఇన్ ద ఎంటైర్ 66 బుక్స్లో ఏంటిది అంటే కనుక 66 పుస్తకాల్లో కూడా మోస్ట్ ప్రాక్టికల్గా ఉండే బుక్ ఏంటంటే యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 5:17 గ్రంథకర్త స్పష్టంగా చెప్తాడు, ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. సో అక్కడ స్పష్టంగా మనం చూస్తాం, ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము. ఏలియా కూడా మన వంటి మానవుడే అంటాం. సో మీరు ఇదే సిరీస్లో చూస్తే, ఒక నెల క్రితం మనం ఏలియా మీద ఒక 2 సిరీస్ చేసినట్టు, ఒక సిరీస్లో 2 సర్మన్స్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ ఏలియా జీవితం నుంచి మనం నేర్చుకున్నాం ఎలా ప్రార్థన పూర్వకంగా ఉండాలో. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థనలో నిరుత్సాహపడకూడదు. ఐదర్ ఒకటి మనం నిరుత్సాహపడుతుంటాం, లేదా రెండోది మోనటోనస్ చేయాలి కాబట్టి చేసేస్తుంటాం. ఆ ప్రార్థన ఒక అర్థం తెలియకుండా, ప్రభు మమ్మ కాపాడు, లేదా మా ఇంట్లో వాళ్ళని కాపాడు, క్విక్గా ప్రార్థన చేసి మనం ముంచేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రార్థన ఒక సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకొని, అదొక దేవునితో సహవాసం కలిగి ఉండటం, స్పిరిచువల్ రియాలం అంటే మన కంటికి కనబడని ఈ స్పిరిచువల్ రియాలంలో థింగ్స్ అంటే అవి మూవ్ అవ్వడానికి ప్రార్థన ఎంతో దోహదపడుతుంది. మీరు నేను ఒకసారి నేనే నా పాత సర్మన్స్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను, జాన్ రామిరేజ్ అనే ఒక వ్యక్తి, అతను సాతాన్ని 25 సంవత్సరాలు పూజించినాడు. అంటే సాతాను భక్తుడు, మనం క్రైస్తవులు వాడు సాతానుని 20 సంవత్సరాలు పూజించిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. యేసుప్రభువుని నమ్ముకొని వచ్చిన తర్వాత తను చెప్తాడు 20 సంవత్సరాలు తను ఏమేం చేసినాడు అన్నది. అతని ప్రసంగాలు మీరు విన్నట్లయితే కనుక యూట్యూబ్లో, ఇప్పుడు మీరు ఎలా అయితే యూట్యూబ్లో చూస్తున్నారో, జాన్ రామిరేజ్ అని మీరు టైప్ చేసినట్లయితే కనుక ఈ మీరు ఆయన ప్రసంగాలు మీరు వినొచ్చు. ఆయన చెప్తాడు తను ఎలా ఆత్మలో బయటికి వెళ్ళిపోయి ఎలా కొన్ని ప్రదేశాలని దూషించేవాడో, ఎలా కొన్ని ప్రదేశాలని కొంత మనుషుల్ని ఖర్చు చేసేవాడో చెప్తాడు. కానీ కొన్ని ప్రదేశాలకు మటుకు మేము వెళ్ళలేకపోయే వాళ్ళము, ఎందుకు అంటే అక్కడ క్రైస్తవులు ప్రార్థించేవాళ్ళు అని చెప్పి. మనం చాలాసార్లు మన ప్రార్థన అసలు జరుగుతుందా అనుకుంటాం, కానీ స్పిరిచువల్ రియాలంలో థింగ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. జాన్ రామిరేజ్ బుక్స్ మరి ముఖ్యంగా ఒక తను రాసిన బుక్స్ చదివిన తర్వాత నేను పర్టికులర్గా నేను ప్రార్థించే విధానం కూడా మారిపోయింది. చాలాసార్లు మనము మన భవిష్యత్తు గురించి, మన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, చాలాసార్లు మన పొలిటీషియన్స్ గురించి, బ్యూరోక్రాట్స్ గురించి ప్రేయర్ చేస్తాం, కానీ కొన్ని విషయాలు ఆత్మీయ కింగ్డమ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు తెలియదు. మరి ముఖ్యంగా ఎక్స్ సాటనిస్ట్ పర్సన్ ఎవరైతే అవతల దిక్కుండి అక్కడ 25 సంవత్సరాలు మనకి ఆపోజిట్గా పనిచేసి మళ్ళీ ఇటు వచ్చాడో, తను చెప్తాడు మనం ఎలా ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న సాతాను అండ్ సాతాను సంబంధికులందరూ కూడా ఎలా భయపడతారు అనేది స్పష్టంగా చెప్తాడు. అక్కడ నుంచి నా ప్రార్థన మారిపోయింది. నేను చేసే ప్రార్థన కానీ, నేను ఉంటున్న అపార్ట్మెంట్ మొత్తం గురించి ప్రార్థన చేయడం, నేను ఉంటున్న ప్రదేశం గురించి మొత్తం ప్రార్థన చేయడం, అక్కడ ఉన్న ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోవాలి అని, పరిశుద్ధాత్మ దేవుడి ప్రజెన్స్ అక్కడ ఉండాలని ప్రార్థన చేయడం, చాలా నేను ప్రార్థించే విధానం మారిపోయింది. సో నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటిదంటే, మనము ప్రార్థనలో నిరుత్సాహపడకుండా మనం కూడా మంచిగా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఏలియావలే ఆసక్తితో మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. సో వాక్య బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన, 4వది మనం చూసినట్లయితే గనక అక్కడ 46వ వచనంలో చూస్తాం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై. దేవుని స్తుతించుచు, సో ప్రైజ్ గురించి చెప్తున్నాడు. ప్రైజ్, దేవుణ్ణి స్తుతించుట. సో చాలాసార్లు మనము మన ఆరాధనలో, కొంతమంది మెయిన్గా మగవారైతే ఈ దేవుని స్తుతి, చప్పట్లు కొట్టడం అంటే కొంత సిగ్గుపడుతుంటారు, బా చప్పట్లు కొట్టాలా. సో చాలాసార్లు మనకు అర్థం కాని ఏంటంటే, ఆ డెప్త్ అండ్ గ్రావిటీ మనకి అర్థమైతే కనుక, ఆ సిచ్యువేషన్ మనకు అర్థమైతే కనుక, మనం అందరం కూడా దావీదు వలె ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. దావీదు ఎలా స్తుతించాడో మనకు తెలుసు, అవునా? ఆ దేవుని మందసం తీసుకొస్తున్నప్పుడు ఎంత ఆనందంతో స్తుతించి గంతులేసినట్లుగా మనం చూస్తాము. సో దేవుని స్తుతించుట అన్నది మన ఆరాధనలో తప్పక ఉండాలి. అపొస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే కనుక, అక్కడ పౌలు శీలల్ని ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక మనిషికి దయ్యాన్ని వదిలిస్తే, అక్కడ ఉన్నవారు దానికి కోపపడి వీరిద్దరిని బాగా కొట్టి ఒక జైల్లో పడేసినట్లుగా మనం చూస్తాం. జైల్లో పడేసి వీళ్ళ ఒళ్ళు నొప్పులతో పడిపోయిన తర్వాత ఎప్పుడో మధ్యరాత్రి వారి మెలకు వచ్చినప్పుడు లేచి వారు ఏం చేస్తారంటే దేవుని స్తుతించడం స్టార్ట్ చేస్తారు.
దేవుని కీర్తించడం, దేవుని గురించిన పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. అది చేసిన తర్వాత అక్కడ ఒక భూకంపం వచ్చి ఆ జైలు బద్దలైపోయినట్టుగా మనం చూస్తాం. అపొస్తల కార్యగ్రంథం 16:25-26 చూస్తే గనక, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి వేళ పౌలు సీలలు దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వించుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. సో అక్కడ మనం చూస్తున్నాము దేవుణ్ణి స్తుతించుట. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. సో మన ఆరాధనలో కూడా దేవుణ్ణి స్తుతించుట అనేది తప్పకుండా ఉండాలి. సో చాలాసార్లు మనం మగవారు మెయిన్గా షై అవే అంటే అక్కడి నుంచి అనుకుంటారు. చాలాసార్లు నేను కూడా దేవుణ్ణి అంగీకరించిన తొలి రోజుల్లో నాకు ఈ దేవుని స్తుతించుట అనే ఆరాధనలో మనము జనరల్గా నేను వెళ్తున్నటువంటి సంఘంలో అప్పుడు ఎలా అంటే మొదటిగా ఒక 20 నిమిషాలు దేవుణ్ణి కీర్తనలు పాడుచు స్తుతిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ 20 నిమిషాలు నేను మెల్లగా స్కిప్ చేసి మెల్లగా వాక్యబోధకి వెళ్ళేదనమాట. ఈ యొక్క దేవుని స్తుతించుట అన్న పార్ట్ నా ఆరాధనలో కూడా లేకపోయేది, అంతగా నచ్చకపోదా దేవుని స్తుతించుటనా అన్నట్టుగా. కానీ మనం మొదటి శతాబ్దపు క్రైస్తవులు చూస్తే కనుక డెఫినెట్గా దేవుని స్తుతించుట అన్నది వాళ్ళ దగ్గర ఒక ఒక కాంపోనెంట్ అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయం 5 విషయాలు తప్పక వాళ్ళ ఆరాధనలో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని స్తుతించుట కేవలం వాక్యబోధే కాదు, కేవలం సహవాసమే కాదు, కానీ దేవుని స్తుతించుట అలాగే ప్రార్థించుట కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. సో మనం కూడా దేవుని స్తుతించే బిడ్డలుగా మన ఆరాధనలో దేవుని స్తుతించుట అనే పార్ట్ తప్పకుండా ఉండాలి. 5వది చివరిగా గివింగ్, వాళ్ళకు ఉన్నదంతా కూడా సమిష్టిగా దగ్గర పెట్టుకొని ఎవరికైతే అక్కర్లో ఉందో వాళ్ళకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. సో గివింగ్ అన్నప్పుడు మనం చాలాసార్లు కూడా మనకి గుర్తొచ్చేది ఏంటిదంటే మనీ. బట్ అలా మనం ఎప్పుడు డబ్బు కాకుండా మన టైంని, మన టాలెంట్ని, మన ట్రెజర్, డబ్బు కూడా ఒక పార్ట్ బట్ మన టాలెంట్ని, మన ట్రెజర్ని, మన టైంని కూడా ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నన్ను చూస్తే, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని, అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి, ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఫ్రీ సమయాన్ని బట్టి నేను వచ్చి నా తలాంతిని దేవుని మహిమానం కోసం వాడుతున్నాను. సో ఇట్స్ కేవలం అది డబ్బే కాదు. సో నేనేమి ఇస్తున్నాను దేవుడికి అంటే నా సమయాన్ని, అలాగే నా తలాంతుని నేను ఇచ్చినట్లుగా మీరు చూస్తున్నారు. సో కొంతమంది నీడ్లు అక్కర్లో ఉన్నప్పుడు, కొంతమందికి ప్రాబబ్లీ మీరు మంచిగా టీచ్ చేసే, మీరు మ్యాథమెటిక్స్ బాగా టీచ్ చేస్తారనుకుందాం. ఒక వ్యక్తి అక్కడ మ్యాథమెటిక్స్తో స్ట్రగుల్ అవుతుంటే మీరు మ్యాథమెటిక్స్ అని టీచ్ చేయడం కూడా ఇట్స్ గివింగ్. తనకు అక్కర్లో ఉన్నాడు, తనకు మ్యాథమెటిక్స్ అర్థం అవ్వట్లేదు, సో మీరు హెల్ప్ చేయడం కూడా దాట్స్ గివింగ్. మేబీ ఒక అతను బీటెక్ అయిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం కోసం స్ట్రగుల్ అవుతున్నాడు, మీకు తెలుసు మీరు ఆల్రెడీ కెరియర్లో చాలా ఎదిగున్నారు, తనకి ఏది తీసుకుంటే తన కెరియర్లో బాగా ఎదగలడన్నది మీకు తెలిసినప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి చెప్పడం తమ్ముడు ఆర్ చెల్లి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పడమే మీరు హెల్ప్ చేస్తున్నట్టు. చాలాసార్లు మన మైండ్లో ఏముంటారు, గివింగ్ అనగానే మనీ అనుకుంటాం. కాదు, మీకు మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, మీకున్న తలాంతుని షేర్ చేయడం, మీకున్న సమయాన్ని. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి వాడు డిప్రెషన్లోనో లేదో ఉన్నప్పుడు వాడు పక్కకి వెళ్ళి కూర్చుంటే చాలు, వాడు కొద్దిగా రిలాక్స్ ఫీల్ అవుతాడు. వాటితో మనం ఏం మాట్లాడవస్తుంది, అబ్బా ఈ పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, స్నేహితుడు ఉన్నాడు అని వాడు ఫీల్ అవుతుంటాడు. సో అలా ఉండడము గివింగ్. సో మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే కనుక గివింగ్ డెఫినేషన్ మార్చేశారు. అంటే ఈ దేవుడికి ఇచ్చుట అన్నది ఇజ్రాయేలీలు భయంకరంగా ఎలా తయారైపోయారంటే, దేవుడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సాక్రిఫైసెస్, వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే కనుక వాళ్ళు బలిపీఠం దగ్గరకు వచ్చి మీరు వాళ్ళు సాక్రిఫైసెస్ ఇచ్చినప్పుడు మీరు చూస్తే కృంటిది, గ్రుడ్డిది, ఎట్లాంటి యానిమల్స్ని, జంతువులు తీసుకొచ్చేవాళ్ళంటే కృంటిది, గ్రుడ్డి యానిమల్స్ని తీసుకొచ్చి ప్రభు వారి మహిమార్థమై అక్కడ ఇస్తున్నట్టుగా చూస్తాను. అప్పుడు ప్రభు వారికి చాలా కోపం వచ్చి మలాఖీ గ్రంథం మీరు చూస్తే కనుక మలాఖీ గ్రంథము 1:7-8 ప్రభు వారు ఇలా చెప్తారు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్ర పరిచితమని మీరందరూ, యెహోవా భోజన బల్లను నీచపరచినందుచేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినట్ల అది దోషము కాదా. క్లియర్గా చూడండి, గ్రుడ్డి దానిని, ఓకే, కుంటిదానినైనను రోగము గల దానినైనా అర్పించినట్ల అది దోషము కాదా. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్ల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. సో పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ఎలా అయిపోయారంటే, దే ఆర్ గివింగ్, ఇస్తున్నారు కానీ వాళ్ళ బెస్ట్ ఇవ్వట్లేదన్నమాట. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే బెస్ట్ వాళ్ళకి పెట్టేసుకొని కుంటిది, గుడ్డిది అయినటువంటిది ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం దేవుడికి ఇస్తున్నప్పుడు ఏంటంటే ది బెస్ట్ ఇవ్వాలి, మన టాలెంట్లో కూడా ద బెస్ట్ ఇవ్వాలి, మన టైంలో కూడా ద బెస్ట్ ఇవ్వాలి. ప్రతి దాంట్లో మనం బెస్ట్ ఇవ్వడానికి మనము ట్రై చేయాలి. మొదటి
ఆ శతాబ్దపు సంఘం చూసినట్లయితే కనుక వాళ్ళు వాళ్ళకు ఉన్నదంతా కూడా తెచ్చేసి వాళ్ళు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అలాగే మీరు గివింగ్ గురించి చూసినట్లయితే కనుక అదే మలాఖీ గ్రంథంలో ప్రభువారు ఏమంటారంటే, మనం మత్తయి సువార్తలో చూస్తున్నాం హే నీ దేవుణ్ణి శోధింపకూడదని చూస్తున్నాం, కానీ ఇక్కడ మలాఖీ గ్రంథం 3వ అధ్యాయంలో మటుకు ప్రభువారు ఏం చెప్తారంటే, హే నువ్వు నాకు నీ దశం భాగం తెచ్చి నన్ను టెస్ట్ చేయి, నన్ను శోధించు, అప్పుడు నీకు తప్పకుండా పరలోకపు గవిలను తెరిసి నీకు 30 అంతలుగా 60 అంతలుగా ఇస్తానని ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనుక, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, క్లియర్గా చూడండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. శోధించుడని ప్రభువే చెప్తున్నారు. మీరు అక్కడ మత్తయి సువార్తలో చూస్తే హే దేవుణ్ణి శోధించకూడదని ఉంది, ఇక్కడేమో నువ్వు నీ దశంభాన్ని తీసుకొచ్చి నన్ను శోధించు అని స్పష్టంగా ప్రభువారు చెప్పినట్టుగా చూస్తాం. అఫ్ కోర్స్ వాక్య ప్రకారంగా చూస్తే, నూతన నిబంధనలో చూస్తే కనుక, వీఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ టు గివ్ టైత్స్, ఎక్కడ కూడా దశంభాగము పక్కా ఇవ్వాలి అని నూతన నిబంధనలు ఎక్కడా లేదు, కానీ చీర్ఫుల్గా ఇమ్మంటాడు, సంతోషంగా ఇమ్మంటాడు పౌలు. సో సంతోషంగా దేవుడు మనకి ఎంత సంతోషంలో ఉన్నప్పుడు దశంభాగమే కాదండి, 20%, 30%, 40% నీ దేవుడు నిన్ను సంతోషంగా ఇవ్వమంటున్నాడు, ఏడుస్తూ నిక్కుతూ నీరుగుతూ అబ్బా ఇది ఇవ్వాలా ప్రవ్వా అన్నట్టుగా కాకుండా ఇచ్చిన కొద్దిగైనా కూడా సంతోషంగా ఇవ్వండి అన్నట్టుగా మనం చూస్తున్నాము. సో ఈ గివింగ్ విషయానికి వస్తే, చాలాసార్లు కొంతమందికి ఉండే తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అబ్బా క్రైస్తవులు చాలామంది కూడా ఎంతసేపు గివింగ్ గురించి మాట్లాడతారు, లేకపోతే చాలాసార్లు మినిస్ట్రీకి సపోర్ట్ చేయండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు సెక్యులర్ వరల్డ్, అంటే మీరు కాసేపు ఈ చర్చ్ని పక్కకు పెట్టి మీరు వరల్డ్లోకి వెళ్తే కనుక, మీరు వరల్డ్లో కూడా చూస్తే చాలామంది బిలియనర్స్ ఇవాళ రేపు ఏం చేస్తారు అంటే వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చూస్తే, ఒక పుస్తకం మెయిన్గా చాలా పాపులర్ అయినటువంటి బుక్ ఏంటంటే రిచ్ డాడ్ అండ్ పువర్ డాడ్ అని చెప్పి ఒక అతను పేరు రాబర్ట్, ఆయన ఈ పుస్తకం రాశాడు. ఆయన ఈ పుస్తకం చాలా సోల్డ్ అయ్యి చాలా పాపులర్ అయింది. ఆయన చాలా యూట్యూబ్ వీడియోస్, చాలా సెషన్స్ తీసుకొని ఈ ఫైనాన్షియల్ లిటరసీని నేర్పిస్తుంటాడు. తను తన బుక్లో కూడా ఏం మెన్షన్ చేస్తాడంటే, ద ఎండ్ ఆఫ్ ది డే ఏమంటాడంటే, జనరాసిటీ, గివింగ్ గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే, ద మోర్ దే గేవ్ ద మోర్ దే రిసీవ్డ్, వాళ్ళు ఎంత ఇచ్చినారో అంత దీవింపబడినారు అని చెప్తాడు. ఇదంతా సెక్యులర్ వరల్డ్ గురించి మాట్లాడుతూ, ఓకే వాళ్ళు ఏమంటాడు అంటే, వాళ్ళ రిచ్ డాడ్ గురించి మాట్లాడితే ఏమంటాడంటే, రిచ్ డాడ్ చాలా డబ్బులు ఇచ్చేసాడు, చర్చ్కి ఇచ్చాడు, ఛారిటీస్కి ఇచ్చాడు, ఫౌండేషన్స్కి ఇచ్చాడు, అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం, ఎంత ఇచ్చాడో అంతేవిధంగా తనకి తిరిగి వచ్చినట్టుగా తను చెప్తాడు. సో మనం వాక్య ప్రకారమే కాకుండా ఒక్కసారి మీరు కొన్నిసార్లు గివింగ్ వచ్చినప్పుడు పక్కకు పెట్టి ప్రపంచంలో కూడా వెళ్ళి చూస్తే, ఈ పుస్తకాలు రిచ్ డాడ్ అండ్ పువర్ డాడ్ కానివ్వండి, ఇంకా మనీ మీద ఉన్న ఏ బుక్ అయినా కూడా తీసుకున్న మీరు, వన్ ఆఫ్ ది చాలా సెల్లైన బుక్ ఏంటంటే నెపోలియన్ హిల్, తను రాస్తాడు, తన పుస్తకం పేరు నాకు గుర్తుపట్టలేదు, కానీ ఆ పుస్తకం రాసిన రచయిత పేరు మట్టుకు నెపోలియన్ హిల్. అతను కూడా ఏమంటాడంటే, హే మనం ఎంతసేపు గివింగ్ మీరు గివింగ్ గురించి తన పుస్తకంలో కూడా మెన్షన్ చేసినట్టుగా చూస్తాము. సో మీరు వాక్యంలో అంత స్పష్టంగా ఉంది, హే మీరు నాకు ఇచ్చి మీరు నన్ను శోధించుడి, మీకు ఆకాశములు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించానని ప్రభువారు చెప్తున్నారు. సో వారి ఆరాధనలో, మొదటి శతాబ్దపు ఆరాధనలో వారు బోధయందును, సవాసము రొట్టె విడుచుట యందును, ప్రార్థన తర్వాత గివింగ్ యందును, దేవుని స్తుతించుట అనే అన్ని అంశాలు వారి యొక్క ఆరాధనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. సో మన ఆరాధనలో కూడా ఇవన్నీ ఉన్నాయా? నేను మునుపు చెప్పినట్లుగా నేను క్రైస్తవ యేసుప్రభువు నాకు చేసిన తొలి రోజుల్లో, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో, దేవుని స్తుతించుట అన్న పాట లేదు, ఆ అంశం లేదు. ఓన్లీ వాక్యం వినుట, ప్రార్థన చేయుట అనేదే ఉండదు. ప్రార్థన చేయుట అనేది కూడా ఈ మధ్యనే చెప్పాలి అంటే, ఒక 6 నెలల నుంచి 10 నెలల క్రితం ఎప్పుడైతే జాన్ రామిరెస్ పుస్తకం చదివానో ప్రార్థన చేసే విధానం మారింది. సో మనం క్రైస్తవులుగా ప్రతిరోజు ఈ ఆరాధనలో పాల్గొంటూ దేవుని పోలికలోకి మనము ఎదుగుతూ ఉంటాము. మన యేసుప్రభువును అంగీకరించగానే మనం యేసుప్రభువు పోలిన బిడ్డల వలె మనము జీవించలేము, అయిపోము, క్షణమార్గంలో అయిపోము, మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. దట్స్ ఎ జర్నీ. స్లోగా మనము వాక్యం చదివే కొలది, సహవాసంలో ఉండే కొలది, ప్రార్థన చేసే కొలది, వాక్యబోధలో ఉండే కొలది, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నటువంటి ఆ క్రియలు కానివ్వండి, స్థితులు కానివ్వండి, ఆర్ థింగ్స్ ఏవైతే
ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి మనకి అద్దం వలె స్పష్టంగా చూపించినప్పుడు అవి మనం కన్ఫెస్ చేసి మన పాపాలను ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉండటమే మనం పరిశుద్ధపరచబడుట. సో మన ఆరాధనలో సంఘంగా కూడుకున్నప్పటికీ, లేదా కుటుంబంగా కూడుకున్నప్పటికీ, లేదా వ్యక్తిగతంగా కూడా దేవుని మనం ఆరాధించినప్పుడు ఈ ఐదు విషయాలు కూడా ఉన్నాయా లేవా అన్నది మనము తప్పకుండా చూడాలి. కొంతమంది నాకు తెలుసు ఉదయకాలంలో లేచి దేవుని స్తుతించి వాక్యబోధ చేసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళు క్వైట్ టైం చేసుకొని దేవునిలో అందినము నడిచే బిడ్డలుగా ఉంటారు. అలాంటి వారి జీవితము దేవుడు ఇతరులకు దీవెనగా తప్పకుండా చేస్తారు. సో మనము ఇక్కడ ఉంది యేసుప్రభు వారి ఒక వెలుగుని ఆర్ ఆ గాస్పల్ని అందరికీ రీచ్ చేయడానికి అది చేయాలి అంటే మన ఆరాధనలో తప్పకుండా ఈ ఐదు విషయాలు ఉండాలి. సో మన ఆరాధనలో ఈ ఐదు విషయాలు ఉన్నాయా లేవా అన్నది ఒక్కసారి మనము మనల్ని మనం పరీక్షించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనని మనము ముయించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? మనము దేవుని ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు మనం దేవుని స్తుతిస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? లేదా ప్రార్థన టైంలో మనం బ్రేక్ తీసుకుంటున్నామా? లేదా ప్రార్థనలో నిరుత్సాహపడిపోతున్నామా? లేదా వాక్యబోధ మనకు అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగకుండా మనం పక్కకి వెళ్ళిపోతున్నామా? లేదా ఇవన్నీ ఉండి కూడా మనకి ఒక మంచి ఫెలోషిప్ లేకపోతే కనుక, ఒక సహవాసం లేకపోతే కనుక సాతానుగాడు రెడీగా ఈ సహవాసం లేకుండా లోన్లీగా ఉన్న ఈ బిలీవర్స్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళని హంట్ చేస్తూ ఉంటాడు. సో మనం ఒక్కసారి ఈ ఐదు విషయాలు మన ఆరాధనలో ఉన్నాయా లేవా అన్నది ఒక్కసారి మనల్ని మనల్ని పరీక్షించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 30 సెకండ్స్ మనల్ని మనం పరీక్షించుకుందామా? ప్రభువా, ఇటు తరుణాన్ని మీరు మా జీవితంలో ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన గురించినట్టు మంచి విషయాలు నేర్చుకుంటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. అవును ప్రభువా, ఈరోజు మా ఫోకస్ షిఫ్ట్ చేయడానికి అనేకమైన థింగ్స్ మా చుట్టూ ఉన్నాయి నాయన. మొబైల్ ఫోన్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి టెక్నాలజీ చాలా మమ్మల్ని ప్రభువా మా ఫోకస్ని షిఫ్ట్ చేసే విధంగా ఉంది నాయన. ఒకవేళ ప్రభువా మా ఆరాధనలో ప్రభువా ఏదన్నా ఇది మిస్ అవుతుంటే, మిమ్మల్ని స్తుతించడం కానీ, ప్రార్థన చేయడం కానీ, వాక్య బోధ కానీ మిస్ అవుతుంటే మమ్మల్ని క్షమించి ప్రభువా ఈ అన్ని విషయాలు మేము ఎదుగుటకు మీరు మాకు సాయం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మా అంతటా మేము ఈ థింగ్స్ని మేము అచీవ్ చేయలేము నాయన. మాకు మీ సహాయం కావాలి. వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు నాతో మాతో ఉన్నారని చెప్తుంది ఆయన. మీరు మాతో ఉండి మా చేయి పట్టుకొని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇక్కడ ఎవరెవరైతే అటు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. వారిని మీరే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దీవించి మీరు వారితో ఉండి ఆ మార్పుని వారిలో తీసుకువచ్చి ప్రభువా వారిని మీకు మహిమార్థంగా ఇతరులకు దీవెనగా దీవించటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ సాయంకాలంలో ప్రభువా ఇలా ఆన్లైన్లో కూడుకుంటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, ఈ టెక్నాలజీని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి వీక్షిస్తున్న అందరినీ ప్రభువా మీరు పేరు పరివర్తన దీవించి వారి ప్రార్థన అవసరాలను తీర్చి ప్రభువా వారి ఏదైతే వారి జీవితంలో కావాలని కోరుకుంటున్నారో, వారి కెరియర్ గురించి కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఫినాన్సెస్ గురించి కానివ్వండి, లేదా వారు వివాహం గురించి వేసి చూస్తుంటే కనుక ప్రభు వారందరి మీ చేతిలోకి అప్పు చెప్తున్నారు తండ్రి. మీరు సృష్టికర్త నాయన, మీరు మా అందరి గురించి మీకు మాకు తెలిసాయన, మీరు ఆమ్నిషియంట్ నాయన, ఆమ్నిప్రెజెంట్ నాయన, మీకు అన్ని విషయాలు తెలిసాయన ప్రభు. ఆ తగిన సమయం అందు, రైట్ టైం అందు ప్రభు మీరు వారికి కావాల్సిన ప్రేయర్ ఆన్సర్స్ని మీరు దయచేసి ప్రభు మా విశ్వాసాన్ని బలపరచలాగున మీరు మాకు సాయం దయచేయండి వేడుకొంచు. మరొకసారి మీకు ఈ తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆడి వేడుకొంచున్నాం తండ్రి. అమెన్, అమెన్. ప్రభు దీవెన తీసుకుందామా. మై లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, ద స్వీట్ కమ్యూనియన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బి విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఆల్ గాడ్స్ పీపుల్ సే అమెన్, అమెన్.